స్పెషల్ క్రెడిట్స్ గోస్ టు హరిత గారు. థాంక్యూ. సో నీట్. వేడి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. వేడి నీళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఏ ఇది నీదే ఉంది కదా సేమ్ డ్రెస్. ఈ అమ్మాయి బ్లైండ్ అంట, షీస్ ఎ యూట్యూబర్. శిష ఫౌండేషన్ కి తను మ్యూజిక్ ని ఇవ్వడానికి వచ్చింది అన్నమాట. ఎక్కడికైనా తిరగాలంటే ఇలా బుల్లక్ కార్ట్స్ ఉంటాయి అన్నమాట. నీట్గా సర్వ్ చేస్తారు ఇక్కడ. ఇదిగోండి నితికా కానీ ఇంకోటి శైలజ గారు ఇలా అందరూ వచ్చారనమాట భోజనానికి. అందరికి నమస్కారం. ఏంటి ఇంత పద్ధతిగా నమస్కారం పెడుతున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ బ్లాగే అలాంటిది అనమాట. మేము ప్రస్తుతము అంటే నేను మా గ్యాంగ్ అంతా కలిసి ఎవరెవరు నాకు సర్ప్రైజ్ నేను చూపిస్తాను ఆ బ్లాగ్లో. నా బ్లాగ్ కంటే ముందు రిలీజ్ అయిపోతే మీరు ఆల్రెడీ చూసి ఉన్నారు. అండ్ విఆర్ ఇన్ కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ సద్గురు గారి దగ్గరకు వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మాకు యూట్యూబ్ రీక్రియేటర్ స్ట్రీట్ అని ఒక స్పెషల్ అకేషన్ యూట్యూబ్ అందర్స్కి, ఇండియా వైడ్ ప్రపంచం వైడ్లో ఉన్న ఫేమస్ యూట్యూబర్స్ అందరికీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ SMI అంట, వాళ్ళందరికీ కూడా ఈషా ఫౌండేషన్ టూర్ మొత్తం అలాంగ్ విత్ సద్గురు గారితో పర్సనల్ మీటింగ్ ఈరోజు జరిపోతున్నారనమాట. సో దీంట్లో భాగంగా 3 డేస్ మాకు ఫుల్ ప్రోగ్రామ్స్ సెట్ చేసి మా అందరినీ పిలిచి వాళ్ళు ఇన్వైట్ చేసి అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. రూమ్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, దర్శనాల దగ్గర నుంచి సద్గురుతో మీట్ దాకా. బయటికి వెళ్లే ముందు మీకు మేము ఎక్కడ ఉంటున్నామో నేను చూపిస్తాను. అండ్ ఇప్పటి వరకు నాకు వెరీ కాస్ట్లీయెస్ట్ కెమెరామెన్ ఆన్ ద ఎర్త్ ఉన్నారనమాట ఈ షాట్ తీయడానికి. సో డెఫినెట్గా ఈ బ్లాగ్ చాలా బాగా వెళ్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హరిత గారు. ఆల్వేస్ మై లక్కీ క్వీన్ అండ్ అఫ్ కోర్స్ మన టీవీ ఇండస్ట్రీ క్వీన్ కూడా హరిత గారు. చూడండి అదే అదాతో ఉన్నారు. ఆ బొట్టు చూస్తే చాలు, మహాలక్ష్మి కళ్ళ ఒట్టి పడుతుంది. స్వీట్ ఇట్లా ఉన్నప్పుడు నేను మాత్రం ఇంకెలా ఉంటాను చెప్పండి. బాగానే ఉంటాను. బ్లెస్డ్ అనమాట నేను నవీన వ్లాగ్స్ ది అల్టిమేట్ ఛానల్ కి కెమెరా పర్సన్ గా నేను వచ్చేది నా అదృష్టం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సారీ ఫర్ ద ట్రబుల్. అది అయ్యో మొత్తం బ్లాగ్ నేనే ఆవిడ కింద వేసినా వేయకపోయినా స్పెషల్ క్రెడిట్స్ గోస్ టు హరిత గారు. థ్యాంక్ యూ. స్పెషల్ టాలెంట్ చాలా ఉన్నాయండి, బయటకు చూపించిన 2-3 మాత్రమే అయ్యి వాళ్ళు చూద్దాం. మా 13 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్ జర్నీని సెలబ్రేట్ చేసుకోవడానికి వెంటనే ఒక రీల్ చేసేసాము, పోస్ట్ కూడా చేసేసాము. సో మరైన అప్డేట్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి ప్లీజ్, నవీన యాటా అఫీషియల్. ఫౌండేషన్లో ఇది మేము SP3లో ఉన్నాం. ధ్రువ రూమ్లో శ్రీవాణి వాళ్ళు ఉంటారు, ఆ కింద రూమ్లో హరిత గారు వాళ్ళు ఉంటారు, అండ్ ఇది నా రూమ్. రూమ్కి చూడండి ఎంత చక్కగా 2 బెడ్స్ ఉన్నాయి. మధ్యలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ వాటర్ కొనుక్కునే పని లేదు, ఆర్గానిక్ ప్యూర్ కెమికల్ ఫ్రీ వాటర్ ఉంటాయి. ఏసీ రూము అలాంగ్ విత్ వార్డ్రోబ్. ఇక్కడ నుంచి వ్యూ కూడా చూడొచ్చు మనం. ఇదిగోండి ఎంత బాగుంది కదా వ్యూ. సో నీట్. వేడి నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ. వేడి నీళ్ళు బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చలో ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఏం జరగబోతున్నాయి ఈ 3 డేస్ చూసేద్దాం. మా ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇది హాల్ అనమాట. ఇక్కడ ఇంతకుముందు యోగా జరిపేవాళ్ళట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యూట్యూబర్స్ అనమాట. మా మెడలో ట్యాగ్ వేసేసారు, రాగానే ఒక ఆరెంజ్ థ్రెడ్ ఇచ్చేసారు. ఈ 2 ఉంటే మనం షూట్ చేయొచ్చు. విడిగా ఇక్కడ కెమెరా అలౌడ్ లేదు. చూడండి ఎంత చక్కగా డిజైన్ చేసి పెట్టారో. ఇక్కడ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. మా అందరికి వీడియో ద్వారా వెల్కమ్ చెప్పారనమాట. ఇన్స్టాగ్రామర్స్ ఉన్నారు, యూట్యూబర్స్ ఉన్నారు, వరల్డ్ వైడ్ గా అన్ని రాష్ట్రాల నుంచి ఉన్నారు. సో మాకు ఒక టాస్క్ ఇచ్చింది, 5 నిమిషాలు ఎంత మందిని కావాలంటే అంత మందిని కలవాలట. హరిత గారు హాయ్, గారు యు లుక్ వెరీ ప్రెటీ, బ్యూటిఫుల్. Oh my god. How are you? You're from? I'm from Germany. Germany? Yes. Oh wow. Namaskaram. Your mother? Hindi.
హిందీ? అచ్చా ముజే హిందీతో ఆతా హై తోడా తోడా. ఐఎమ్ ఫ్రమ్ సౌత్. ఇది నీ దగ్గర ఉంది కదా సేమ్ డ్రెస్. కర్బలా దేవుడా. శ్వేత. I am Telugu. But I can't converse well, so I can understand that. ఇలా తిరుగుతుంది అభాగ్యురాలు తిరుగుతూ ఉన్నారు. అందరు చాలా అందంగా ఉన్నారండి ఇక్కడ. మేడం మీకు గుర్తుపట్టారా మా ఫేవరెట్ హీరోయిన్? వెరీ ప్రెటీ. అండ్ చూడండి ఎంత చక్కగా కాటన్ శారీలు వచ్చారో. ఈ థీమ్ అంతా కూడా కాటన్ సీరియల్. ఓ మై గాడ్ హాయ్. గ్రూప్ ఆఫ్ సిక్స్ సర్కిల్ చేయమండి. అందరు బిజీ బిజీగా ఉన్నారు. ఇక్కడ కూడా మన సర్కిల్ ఉంది. రకరకాల పేర్లతో నన్ను పిలిచారు బట్ యూట్యూబ్ దై వల్ల. సో నా పేరేంటి? శివని గారు. మీ వారు విక్రమ్ గారు బాగున్నారా? శివని గారు మీ పాప నందిని బాగున్నారని అడుగుతున్నారు కదా. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పుడు ఏంటో టాపిక్ మీకు అది తెలియదు కదా. ఇప్పుడు మా అందరు ఇంట్రొడక్షన్స్ అనమాట. టెన్త్ క్లాస్ అవగానే యాక్టింగ్కే వచ్చాను. సినిమాలు చేశాను, తర్వాత సీరియల్స్ చేస్తూ ఉన్నాను. బట్ నాకు ఒకే ప్రపంచం ఓన్లీ మేకప్ వేసుకోవడము, అక్కడ ఉండడము. అది తప్పితే నాకు ఒక బయట ప్రపంచము, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక జోష్, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకునే ప్లేస్ నాకు ఎక్కడా కనిపించలేదు. ఇంటికి షూటింగ్ కడడం, ఇంటికి రావడం, షూటింగ్ కడడం, ఇంటికి రావడం, నెక్స్ట్ డేకి చూసుకోవడం, ఇంతే. ఇంట్లో పనులు చూసుకోవడం అలా కాదు. నాకంటూ ఏదో కావాలి, నాకంటూ నా మనసు విప్పి మాట్లాడాలి, నన్ను నేనుగా ప్రజెంట్ చేసుకోవాలి, నేను సంతోషంగా ఉండాలి, నా సంతోషాన్ని అందరితో షేర్ చేసుకోవాలి. ఇంకా ఫ్రెండ్స్ ఎక్కువ లేవు. ఫ్రెండ్స్ ఉండరు అంటే ఎక్కువ కలిసి అలా ఉండదు అన్నమాట. అందరూ బాగా ఫ్యామిలీలో కలిసి ఉంటాం కానీ ఒక చోట కూర్చుని ఇంత ముచ్చట్లు పెట్టే తీర్పు మాకు ఎప్పటికీ ఉండదు. తను టెర్రస్ గార్డెన్ చేస్తారంట. అన్ని రకరకాల మొక్కలు అన్ని టెర్రస్ లో పెంచుతారట. బోల్డ్ అని 600 పైగా మొక్కలు అవి పెంచి చాలా ఫేమస్ యూట్యూబర్ అంట, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో నేను అంటే అంత ఫాలో అవ్వను కాబట్టి. అండ్ తను కూడా నార్త్ ఇండియాలో సమ్ ఫేమస్ యూట్యూబర్. మీకు తెలుసుంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీళ్ళెవరో. ఇప్పుడు ఏంటంటే అందరి ఇంట్రొడక్షన్స్ అనమాట. ఎవరేంటి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎవరి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏంటి, ఇక్కడ ఏం చేయడానికి వచ్చారు, ఇలాంటివన్నీ. అండ్ ఈ అమ్మాయి జర్మనీ నుంచి వచ్చింది, సూపర్గా పాడుతుంది అమ్మాయి. అండ్ ఈ అమ్మాయి బ్లైండ్ అంట, షీస్ ఎ యూట్యూబర్. ఈషా ఫౌండేషన్కి తను మ్యూజిక్ని ఇవ్వడానికి వచ్చింది అనమాట. సో తనను చూసి చాలా ఇన్స్పైరింగ్గా, చాలా హ్యాపీగా అనిపించింది. గ్రేట్ కదండి, ఎంత బాగా పాడుతుందంటే ఈ అమ్మాయి. వాళ్ళ భాష కాదు, మన భాషలో, సంస్కృతంలో కూడా అద్భుతంగా పాడుతుంది. ఇక్కడ చక్కగా గేమ్స్ ఆడించడానికి తీసుకొచ్చారనమాట, అందరికి పరిచయం పెంచడానికి, అందరూ ఒకరితో ఒకరు రీజ్ అయిపోవడానికి. ఎందుకంటే నెక్స్ట్ 3 డేస్ మేము అందరం కలిసి ఉండాలి కాబట్టి, మా అందరిలో ర్యాప్ పెంచడానికి, ఎంటర్టైన్మెంట్ అండ్ బూస్టప్ ఇవ్వడానికి, ఎనర్జీ ఇవ్వడానికి ఇలా గేమ్స్ పెట్టారనమాట. అందరు చాలా సరదాగా పార్టిసిపేట్ కూడా చేశారు. అయితే నాకే కొంచెం బద్దకం వేసి ఓపిక లేక వెళ్ళలేకపోయా. బట్ షూటింగ్ మాత్రం బాగా చేశాను. ఈషా ఫౌండేషన్ లోపల ఎక్కడికైనా తిరగాలంటే ఇలా బుల్లక్ కార్ట్స్ ఉంటాయన్నమాట. అండ్ ఇది పొల్యూషన్ ఫ్రీ ఏరియా కాబట్టి ఇక్కడ పెట్రోల్ డీజిల్ కి సంబంధించిన వెహికల్స్ ఉండవు. ఇదిగోండి ఇక్కడ షాపింగ్ కి బాగానే ఇంట్రెస్టింగ్ గా ఇది కనిపించింది. నాగరాజ్ లోపల శివలింగం. ఎంత వెయిట్ ఉందో ఇది? చాలా వెయిట్ ఉంది. ఓ రాగి వెయిట్ బాగున్నాయి అవి. ప్యాకింగ్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. సో ఇక్కడ ఆర్గానిక్కి సంబంధించిన సోప్స్, పుస్తకాలు, ఈవెన్ క్రీమ్స్, ఫౌండేషన్స్ చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా చీరలు కూడా ఉన్నాయండి 1000 రూపాయల కలగా. షాల్స్ 3000 ఉంటాయి, షాల్స్ రెడ్ కలర్. ఇక్కడ అమ్మవారు చేతులు ఎక్కువగా ఉంటాయి చూడండి. ఇక్కడ ఒక 5 చేతులు, అక్కడ ఒక 5 చేతులు. దీని హిస్టరీ నాకు తెలియదు కానీ ఇక్కడ అందరు ఈ అమ్మవారికే పూజ చేస్తున్నారు. ఫైనలీ మేము దేనికోసం ఇది పూజ చేస్తున్నాము, ఆ ప్లేస్కి వచ్చేసామండి. దగ్గర నుంచి ఆ చందమామ బొట్టు ఎంత అందంగా ఉన్నాయో. అండ్ అంత అందంగా ఉన్న తర్వాత మందగత్తలు ఫొటోస్ దిగకపోతే
ఎలా చెప్పండి. సో ఈ రోజు మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా లేజర్ షో అయిపోతున్నారు. అండ్ ఈ రోజునే కాదు, ప్రతి రోజు కూడా ఇక్కడ అరౌండ్ 6:45 to 7:45 మధ్యలో 1 hour పాటు లేజర్ షో జరుగుతుంది. ఇది మన వండర్స్ లో వన్ ఆఫ్ ద వండర్ అంట. ఇప్పుడు మనకి 7 wonders డిసైడ్ అయ్యింది కదా, 8th వండర్ అన్నమాట ఇది. నేను ఇది మోస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్ లో మీకు చూపిస్తున్నాను. సో చూసి ఎంజాయ్ చేయండి. దీన్ని మీరు ఇలా వీడియోలో కంటే కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతమైన విషయం అండి. మీ రెండు కళ్ళు ఉన్న వాళ్ళందరూ మీ కళ్ళు సార్థం అవ్వాలి అని అనుకుంటే నిజంగా ఈ లేజర్ షోని మీ కంటితో చూడండి. 400 feet ఉన్న విగ్రహం, దీన్ని ఎలా డిజైన్ చేయాలని ఆలోచించడానికి 2.5 సంవత్సరాలు పట్టిందంట. అండ్ మెయింటెనెన్స్ ఇది ఎండకి వానకి అన్ని అట్మాస్ఫియర్లకి తట్టుకొని మనకి ఈ లేజర్ షో ఇంత క్లియర్ గా రావాలంటే ఎప్పుడు ఏదో ఒక మెయింటెనెన్స్ ఉంటూనే ఉంటుంది. అండ్ ఈ ఏరియా, ఈ ప్రెమిసెస్, వాళ్ళ నీట్నెస్, పద్ధతి ఇవన్నీ నాకు విపరీతంగా నచ్చాయి. అండ్ ఈ రోజు ది బెస్ట్ ఏంటి అంటే ఇదే అండి. అద్భుతంగా ఉంది కదా. ఈ పాటని అస్సలు మిస్ అవ్వద్దండి. చూడండి అర్ధనారీశ్వరుల్ని కేవలం లేజర్ షో మాత్రమే ఉపయోగించి టెక్నాలజీ ఎంత అద్భుతంగా డిజైన్ చేసి చూశారు. గూస్ బంప్స్ మూమెంట్ అండి ఇదైతే మాత్రం కంపల్సరీ చూడాల్సిన విషయం. చాలా మంది ఎమోషనల్ అయ్యారు, చాలా మంది ఏడ్చేశారు, చాలా మంది అలా స్టన్ అయిపోయి చూశారు. అంత ఎమోషన్ వస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో సద్గురు ఆయన గొంతుతో పాడిన పాట వస్తుంది చూడండి. నిజంగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఒక అద్భుతం ఇది. లేజర్ షో అయిపోగానే ఇలా మాకు చక్కగా హారతినిచ్చే ఇంటికి పంపించేశారు. ఎందుకంటే అర్లీ మార్నింగ్ మళ్ళీ ఇక్కడికే రాబోతున్నాం మేము, సన్ రైజ్ చూడబోతున్నాము ఆది యోగి దగ్గర. వావ్, సూపర్ ఎక్స్పీరియన్స్. రండి చూద్దాం. బ్యూటిఫుల్ లేడీస్ ఇంత బాగా రెడీ అయ్యి మరి, ఓ మై గాడ్, ఆ మళ్ళీ విత్తు పువ్వులు. ఎర్లీ మార్నింగ్ శివలింగ దర్శనం చేసుకొని ఆది యోగి దగ్గర ఉండి సద్గురు గారి వాయిస్ శ్లోకాస్ వింటూ ఉండి ఆ సన్ రైజ్ ని, ఆ పిచ్చుకల సౌండ్ ని ఎంజాయ్ చేస్తుంటే లైఫ్ ఇంకేం కావాలనిపించింది. అబ్బా, నాకు తెలిసి నేను సూర్యోదయాన్ని ఎంజాయ్ చేయడం లైఫ్ లో అయితే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే చాలా సార్లు లేవాల్సి వచ్చింది కానీ ఎప్పుడు ఇంత ప్లెజెంట్ గా ఎంజాయ్ చేసే అట్మాస్ఫియర్ లో లేవలేదు. ఏ ఫ్లైట్ టైం అయిపోతుంటేనో, ఏ షూటింగ్ టైం అయిపోతుంటేనో హడావుడిగా లేచి వెళ్ళడమే తప్ప ఎంజాయ్ చేయడం ఫస్ట్ టైం. ఈ రోజు ఫైనలీ సద్గురు వల్ల ఇలాంటి రోజును చూడకూడదు. మా ఆయనకి యాక్చువల్లీ నేను పెడదాం అనుకున్నా, ఆయన పెట్టేసుకున్నాడు. అడగగానే జస్ట్ సింగిల్ డే లో ఇంత బ్యూటిఫుల్ మాకు మంగళగిరి డ్రెస్సెస్ తో పాటు మీరు అద్భుతంగా మన శ్రీగారు నేర్చుకుని మరీ వచ్చామన్నమాట. అండ్ మా 110 మందిని మరి ఇందులో ఎంతమంది ఉన్నారో ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. కొంతమందికి ఫ్రీడమ్ వదిలేశారు, మీరు ఏది కావాలంటే అది తిరగండి అనేసి. డెడికేటెడ్ ఫెలోస్ మా అలాంటి వాళ్ళని బాగా తిప్పుతున్నారు అనమాట. మాతో పాటు ముచ్చర్ల అరుణ గారు కూడా ఉన్నారు చూసారా మా పక్కన. వావ్, ఆవిడని చూడ నాకు చీర ఇంకా చాలా 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 బాగా నచ్చింది. ఆవిడ వీడియోస్ కూడా ఫాలో అవుతుంది. ఇదంతా కూడా మెయిన్ ఎంట్రెన్స్ అనమాట. లోపల మెయిన్ శివాలయానికి అండ్ ఇక్కడ డిప్ తీసుకునే గుండానికి అలాగే భైరవి మాత టెంపుల్కి వెళ్ళడానికి దారి తనంది వాళ్ళంది. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ చూడండి, టెంపుల్కి మొత్తం ఇలా ముడుపులు కట్టారు, చెట్టుకి చాలా పెద్ద ఎగర్లు ఇవన్నీ. సో అక్కడ చక్కగా డిప్ చేసి అక్కడ శివలింగాన్ని దర్శనం చేసుకొని వచ్చాము. ఇక్కడ ఫెసిలిటీ ఏంటంటే అలా తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళకి వీళ్ళే ఫ్రాక్స్ ఇస్తారు, మళ్ళీ అక్కడ డిప్ చేసిన తర్వాత మళ్ళీ మన డ్రెస్ మనం వేసుకోవచ్చు. అయ్యో తడిగా అయిపోతాం అనే బాధ కూడా లేదండి. ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వాలంటీర్స్ మాత్రం ప్రతి నిమిషం మమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు అనమాట. ప్రతి ఒక్కటి చెప్తూ ఉన్నారు, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా చెప్తున్నారు. సో ఇక్కడ మాట్లాడుతున్నారు శ్రీరామ్ గారు అండ్ అలాగే సునీత గారు. టెంపుల్స్ దగ్గర అస్సలు మాట్లాడినట్లేదు. అదిగో ఆ తెల్ల వస్త్రం వేసుకున్న అబ్బాయి, మెడలో బోర్డు ఉంది కదా సైలెన్స్ ప్లీజ్ అనే బోర్డు,
పెట్టుకొని స్కూల్లో మనం మానిటరింగ్ చేస్తుంటాం కదా లీడర్షిప్ లో, అలా మానిటరింగ్ చేస్తున్నాడు అనమాట. మమ్మల్ని ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. అండ్ ఇప్పుడు మేము ఇదిగోండి లోపల ఇలా డిప్ తీసుకుంటాం, కింద శివుడి దగ్గర ఇలా వాటర్ లో వెళ్ళి ఆల డ్రెస్సెస్ వేసుకొని చక్కగా డిప్ తీసుకొని మళ్ళీ అక్కడే శివలింగం ఉంటుంది. దాన్ని ఇష్టం వచ్చినంత సేపు మనం రియల్గా మన చేతులతోనే టచ్ చేసి అండ్ అనుభూతి చెందొచ్చు. నెక్స్ట్ రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అవ్వగానే వీళ్ళు ఈషా గోశాలకు తీసుకొచ్చారు. ఇదిగోండి ఎంత బాగుంది కదా, నాకు భలే భలే నచ్చింది. ఇది మన సద్గురు బెస్ట్ ఫ్రెండ్ అంట. ఈషా ఫౌండేషన్ లో ఇక్కడ గోవులు ఉన్నాయన్నమాట. హే చూడండి, గోవులతో కూడా మనం చక్కగా సెల్ఫీలు అవన్నీ తీసుకోవచ్చు. రకరకాల ఎమోజీస్ ఉన్నాయి. ఇప్పుడు మేము ఈషా స్కూల్కి వచ్చాము. ఇది కంప్లీట్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఈషా ఫౌండేషన్ వాళ్ళు నడిపిస్తున్న ఫ్రీ ఎడ్యుకేషన్ స్కీమ్, దీనికి డోనర్స్ ఉన్నారట. ఇక్కడ కంప్లీట్ గా ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇక్కడ మీరు చిన్న పిల్లోడిగా లేదా చిన్న పిల్లలాగా తీసుకొచ్చి పడేస్తే 13th క్లాస్ అయిపోయే వరకు ఇక్కడే ఫ్రీగా చదువుకోవచ్చు. దీనికి మీరు ఎలిజిబులా కాదా ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి తెలుసుకోవచ్చు. అండ్ దీనికి మీకు హెల్ప్ చేయాలనుకుంటే ఈషా ఫౌండేషన్కి కాంటాక్ట్ అవుతే మీకు హ్యాపీగా వాళ్ళే అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తారు. అండ్ ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతి పిల్లలు ప్రతి పిల్లలు సేమ్ అండి. నేను కూడా ఐసీఐసీలో కూడా ఉంది. ఈషా ఫౌండేషన్ లో నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఇక్కడ ఫుడ్ గురించి అండి. యాక్చువల్లీ నిన్న షూట్ చేయడం మర్చిపోయాను, అంటే హడావుల్లో టైం కుదరలేదు. ఇదిగోండి ఈరోజు స్పెషల్ ఏంటంటే ఇడియప్పం అండ్ సాంబార్. ఆహా, ఇది సాంబార్ కాదు, ఇది మూలకెత్తిన శనగల కూర, చపాతి, అదేదో స్వీట్ చట్నీ అండ్ ఆర్గానిక్ లడ్డు. అందరూ కూడా చాలా స్వీట్గా సర్వ్ చేస్తారు ఇక్కడ. ఇదిగోండి నితిక కానీ ఇంకోటి శైలజ గారు ఇలా అందరూ వచ్చారనమాట భోజనానికి. హలో, ఎలా ఉందండి భోజనం? రెండు రోజుల నుంచి బాగా కడుపు నిండా తింటున్నారా ఇక్కడ కదా? లవ్ సన్నగా ఉండాలంటే ఏం తినాలి? హలో క్యూటీస్, హౌ ఆర్ యూ? వన్ టూ త్రీ. టెంపుల్ ప్రెమిసెస్ లోకి వచ్చేసాం కదా, మళ్ళీ సైలెన్స్ మెయింటైన్ చేయాలి ఇక్కడ. పిన్ డ్రాప్ సైలెన్స్. థ్యాంక్ యూ. మన టోకెన్ ఇవ్వగానే మనకు నెంబర్ ఇస్తారు, లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతారు. దానికి ముందు కౌన్సిలింగ్ ఇస్తారనమాట, అంటే వీడియోలో చూపిస్తారు ఇక్కడ మనకి ఏం చేయబోతున్నారు, మనం మన బాడీని సోల్ని ఎలా ఉంచుకోవాలి అనేసి. సో మనం కూడా అంతే కామ్గా ఉండి మెడిటేట్ చేస్తూ కూర్చోవాలి. ఇలా టేబుల్స్ మీద రెడ్ క్లాత్ వేసి వాళ్ళే కూర్చోబెట్టారు కదా, ఎంత చక్కగా కూర్చోబెట్టి ఎంత చక్కగా ట్రీట్మెంట్ చేస్తున్నారు చూడండి. దిస్ ఇస్ కాల్డ్ ట్రీట్మెంట్ అనమాట, మనలోని దృష్టిని తీసేయడం అంట. సో వీళ్ళు దీంట్లో ఎక్స్పర్ట్స్ లాగా ఉన్నారు. మనని కూర్చోపెట్టి ఒక 10 నిమిషాలు మెడిటేట్ చేపించి అమ్మవారి దగ్గరున్న మాలని మన మెడలో వేసి అలా వేపాకులతో అటు ఇటు తిప్పి చాలాసేపు తిప్పుతున్నారు అండ్ మనలో నెగిటివ్ ఎనర్జీ పోయేదాకా అనమాట. సో ఆ తర్వాత ఇలా హారతిస్తుంది కదా వెనకాల గ్రీన్ సారీ ఆవిడికి. సో అలా మన చుట్టూ హారతిస్తారు. ఆ ప్రాసెస్ అంతా చేస్తే మనం చాలా లైట్గా ఫీల్ అవుతామంట, మనలో ఉన్న బ్యాడ్ ఎనర్జీ అంతా బయటకు పోతుందని వీళ్ళు నమ్ముతారు. అలా చాలామందికి ఎక్స్పీరియన్స్ కూడా అయిందట. సో నెక్స్ట్ మా సెషన్ మొదలవుతుంది. ఎస్, సో ఫైనలీ మా అందరి నెంబర్ కూడా వచ్చేసింది, మేము కూడా కూర్చున్నాం అనమాట ప్రాసెస్కి. అండ్ ఇక్కడ
ఈషా ఫౌండేషన్లో మొత్తానికి మేము 3 డేస్ మా జర్నీ అన్నమాట. అయిపోయిన తర్వాత ఎలాగో వాయిస్ ఇస్తున్నాను కాబట్టి మీకు అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇక్కడ మీరు కూడా ఇలా 3 డేస్కి మీ జర్నీ బుక్ చేసుకొని రావచ్చు, లేదా ఇక్కడ ఇన్నర్ ఇంజనీరింగ్ అని ఒక కొత్త పద్ధతి కనిపెట్టారు సద్గురు గారు. అంటే మనలో ఉన్న బ్యాడ్ థాట్స్ని తీసేసి మనల్ని డీటాక్సిఫై చేస్తారు, మనలోనే ఒక కొత్త మనిషిని ఒక కొత్త రూపాన్ని బయటికి తీసుకొస్తారనమాట. అది 3 డేస్ కోర్సు, 7 డేస్ కోర్సు, 15 డేస్, 1 మంత్ ఇలా ఉందంట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను మీకు డీటెయిల్స్. అవన్నీ చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. మీరు ఎటువంటి డిప్రెషన్లో ఉన్నా, ఎటువంటి నెగిటివ్ ఎనర్జీలో ఉన్నా సరే ఈ ప్రోగ్రామ్ తీసుకుంటే చాలా 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 బెనిఫిషియల్. నాకు చెవిలో చెప్తున్నాను మెడిటేషన్ చేయమని, సో నేను కూడా ఇంకా మెడిటేషన్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఎంత పద్ధతి అంటే చెప్పులు బయటే పెట్టాలి. మనం అటు ఇటు వదిలేసినా వాళ్ళ వాలంటీర్స్ వచ్చేసి వాటిని పద్ధతిగా పెడతారు. మనం చక్కగా మంచి భోజనం, ఆర్గానిక్ టేస్టీ భోజనం పెడతారు. మనం తిన్న తర్వాత మన ప్లేట్స్ని మనమే కడగాలి, దాన్ని మళ్ళీ పద్ధతిగా ఎండబెట్టాలి, అదే ప్లేట్స్ని మళ్ళీ వేరే వాళ్ళు తీసుకొని తింటారు. అండ్ రూమ్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వాటర్ కూడా ప్యూర్ ఆర్గానిక్ వాటర్, నో కెమికల్స్. అండ్ ఇక్కడ వాటర్ని అమ్మరు, ఫ్రీగా ఇస్తారు. ప్రతి ప్లేస్లో స్టీల్ గ్లాస్ ఉంటుంది, వాటర్ ఉంటాయి. ఇక్కడ అమ్మే రాగి ప్యూర్గా ఉంటుంది. ఇక్కడ వచ్చే బ్రీత్ ఆక్సిజన్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. నిజానికి మనం ఒక వేరే వరల్డ్కి వెళ్ళినట్టు ఉంటుంది. ఇంత పొల్యూషన్ అట్మాస్ఫియర్లో, ఇంత బిజీ లైఫ్లో ప్రశాంతత కావాలంటే మాత్రం మినిమం ఒక 3 డేస్ వచ్చి ఇక్కడ ఉన్న లేజర్ షోని, ఇక్కడ ఉన్న ఆ డిప్ని, సమ్ డిప్ ఏమంటారు మరి దాన్ని, నేను కనుక్కొని కింద స్క్రోలింగ్లో వేస్తాను. అండ్ ఇక్కడ ఈ దృష్టి పద్ధతిని, ఈ మూడింటిని అస్సలు మిస్ కాకండి. వస్తే వీటిని డెఫినెట్గా మీరు లైఫ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఇప్పుడే మా పూజలు అయిపోయాయండి. అంటే గుడికి వస్తే దేవుడికి పూజ చేస్తాం, కానీ ఇక్కడ ఏంటో దేవుడు ముందు కూర్చోబెట్టి మాకు పూజ చేసినట్టు. దిష్టి తీసే, ఇది దిష్టి తీయడం అంట. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, మనలో ఉన్న బ్యాడ్ ఏమన్నా దృష్టి ఉంటే అందిస్తా పోయి మనకి ఇక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీ వచ్చి బాగుంటుందంట. మీకు వచ్చిందా అలాంటి ఎక్స్పీరియన్స్? వావ్, ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా క్యాండిల్స్ కాదు, లైట్స్ కాదు, ఒరిజినల్ దీపాలు అన్నమాట. సాయంత్రం వేళల్లో ఇన్ని దీపాలు స్వయంగా డివోటీస్ వెలిగిస్తున్నారు. అండ్ ఇప్పుడు మేము శివ దర్శనానికి వెళ్తున్నాము. ఇప్పుడు దాకా భైరవి మాత దర్శనం, అక్కడ దృష్టి తీయించుకోవడం అయిపోయింది కదా. సో అదే టికెట్లో 1100 పెడితే రెండు కూడా అయిపోతాయి అన్నమాట. సో అక్కడ దృష్టి తీయించుకోవడం, ఇక్కడ కొబ్బరికాయ అవన్నీ వాళ్ళు వేస్తారు. ఇదిగోండి ఎంత చక్కగా డిజైన్ చేశారు కదా. అలా మనం సాష్టాంగ నమస్కారం పెట్టాలంట. టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ అమ్మవారిని షూట్ చేయడానికి అలౌడ్ లేదు, అదిగోండి నో షూటింగ్ అని చెప్తున్నాడు. ఈషా ఫౌండేషన్ సర్ప్రైజ్ డిన్నర్కి వచ్చాము. క్యాండిల్ లైట్ డిన్నర్ ఉంది అని తెలిస్తే మీరు గర్ల్ ఫ్రెండ్ అని తెచ్చేవాళ్ళు కదండి. అందుకే మేము మీకు ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ ఇచ్చాము. ఇక్కడే ఉంది శ్రీవాణి ఎంకరేజ్ చేస్తుంది అన్నమాట. ఈషా ఫౌండేషన్ లో భోజనం గురించి చాలా విన్నాము, ఇప్పుడు చూడబోతున్నాము. వేడి వేడి రైతా. వావ్, ఎంత బాగుంది కలర్, టెంప్టింగ్. ఇక్కడ పండుతాయి అంటండి ఆ ఫ్రూట్స్ కూడా. క్యాండిల్ లైట్ డిన్నర్ చేయడానికి రెడీ. సక్సెస్ఫుల్ గా 3rd డే వచ్చాము బ్రేక్ఫాస్ట్ కి. వచ్చి ఇలా పద్ధతిగా చెప్పుని ఆర్డర్ లో విప్పేసేయాలన్నమాట. అండ్ ఈ రోజు స్పెషల్ ఏంటంటే మేము సద్గురు గారిని కలవబోతున్నామని చెప్పారు, నిన్ననే ల్యాండ్ అయ్యారు. నార్త్ ఇండియన్స్ రకరకాల కాబట్టి వాళ్ళకి సంబంధించి పెట్టారు లోపల. మూడు పిల్లలు జంటగా కడుగుతుంటే ఎంత బాగుందో. బాబా బాబా బాబా, ఫస్ట్ రోజు ఆవేశపడి 8 గిన్నెలు తీసుకున్నానండి. ప్లేట్లో మొత్తం దీనికొకటి, దానికొకటి, దీనికొకటి. ఇక్కడ కట్ చేస్తే ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ వాష్ యూర్ ప్లేట్స్ అని అన్నారు. అంతే, అప్పటి నుంచి ఒకటే. ఇవాళ స్పూన్ కూడా అనవసరంగా తీసుకున్నాను. అందుకే చేత్తో తినడం ఆరోగ్యకరం.
ఇప్పుడు చెప్పు ఒక 15 రోజులు శ్రేయాస్ని శ్రేయాన్ని ఇక్కడ దింపేస్తావా? యాక్చువల్లీ నాకైతే 2 నెలలు సమ్మర్ హాలిడేస్ మొత్తం ఇక్కడ ఉంచేద్దాం అనుంది. ఇద్దరిని పద్ధతి పాడు అన్ని నేర్చుకుని వస్తారు. స్కైప్ ప్లేట్ చేస్తా, ప్లేట్ స్పూన్ ప్లేస్ లో స్పూన్ ప్లేట్ లో ప్లేస్ లో ఇక్కడ ఆదియోగికి సంబంధించిన కీ చైన్స్ అండ్ ఇదిగోండి ఆదియోగి స్టాచ్యూ, చిన్నది కార్లో పెట్టుకోవడానికి ఆదియోగి, ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇక్కడ పెన్స్, లిప్ బామ్స్ ఇవన్నీ చాలా తక్కువ ప్రైస్కి అండ్ చాలా ఆర్గానిక్ ఉంటాయన్నమాట. అండ్ మీరు కావాలి అనుకుంటే రుద్రాక్షలు విత్ ప్రైసింగ్ ఉన్నాయి చూడండి, స్ఫటికలింగాలు, ఇదైతే అన్ని ఏజ్ గ్రూప్స్కి. ఇక్కడ వాటికి సంబంధించిన సిల్వర్ చైన్స్, లాకెట్స్. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆదియోగి కమ్మలు ఎంత క్యూట్గా ఉన్నాయో. మాకు ఇచ్చిన టైం అయింది, మధ్యలో సీట్ పట్టాము మేము, అందరికంటే ముందు వచ్చి ఫ్రంట్ సీట్స్ పట్టగలిగాము. సద్గురు ఆపోజిటే, కొద్దిసేపట్లో సద్గురు రాబోతున్నారు. సో అదిగోండి అక్కడ హరిత గారు, జాకీ గారు కూడా కూర్చున్నారు అండ్ అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్కరుగా వస్తున్నారనమాట. నాకు మాత్రం చాలా ఎక్సైటెడ్గా ఉంది ఆయన్ని కలవడానికి. యాక్చువల్లీ ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా ఆయన్ని కలవాలి అనేసి. ఆ డ్రీమ్ నేను అదృష్టం ఏంటంటే నేను ఆర్టిస్ట్ అవ్వడం వల్ల, యూట్యూబర్ అవ్వడం వల్ల, ఇన్స్టాగ్రామ్ అవ్వడం వల్ల నాకు ఈ అదృష్టం దక్కిందని అనుకుంటున్నాను. సో నా ఫీల్డ్కి నేను మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. హాఫ్ అన్ అవర్ స్పీచ్ ఇచ్చారు, ఆ తర్వాత మాతో ఫోటోస్ దిగారు, అవన్నీ కూడా క్యాప్చర్ చేశారు. 2 గంటల్లోని ఈరోజు మాకు అదృష్టం కలిగింది అంటే దానికి కారణం సద్గురు గారు అండ్ ఈషా ఫౌండేషన్ అండ్ ఆల్ ద కమిటీ మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన కలవడం ఇస్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఎనర్జీ చూస్తారు. అండ్ ఈ ఫౌండేషన్ అంతా ఎంత డౌన్ టు ఎర్త్ గా ఉన్నారు, ఎంత మర్యాద ఉంది, అందరూ నమస్కారం పెడతారు, అందరూ ఆడవాళ్ళని అక్క అంటారు, మగవాళ్ళని అన్న అనే పిలుస్తారు, నీట్గా ఉంచుతారు, అందరూ ఒకేలా ఉంటారు, స్టాండర్డ్స్ ఉండవు, ఒకటే స్టాండర్డ్, మంచి ఆర్గానిక్ ఫుడ్, గ్రీనరీ వెదర్, ఆక్సిజన్ ఉన్న అట్మాస్ఫియర్, పొల్యూషన్ ఫ్రీ. అండ్ అక్కడ వాళ్ళ స్కూల్స్ కానివ్వండి, వాళ్ళ ఇంటర్నేషనల్ స్కూల్, వాళ్ళ ఫార్మింగ్, వాళ్ళ గోశాల, ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, అన్నిటి ప్లానింగ్ చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఒక్కసారి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలి. కొంచెం సత్తు ఎంత చక్కగా ఆడుతున్నారో, వావ్. అది నిజానికి చాలా డిస్టెన్స్ ఉందండి, నాకు తెలిసి 30 ఫీట్ కంటే ఎక్కువే ఉంటుంది. అంత బాగా కూడా క్యాచ్ చేయగలుగుతున్నారు చూడండి ఆయన. వావ్, వాట్ అన్ ఎనర్జీ! ఆయన చూసి నిజంగా ఇన్స్పైర్ అవ్వాలి. అండ్ మా గ్రూప్లో కొంతమందిని ఫామ్ చేసి సద్గురు గారు వచ్చి మందరికి కూడా సెల్ఫీ ఇచ్చారనమాట. అండ్ మమ్మల్ని దగ్గర ఉండి చూసుకున్న శైలజ గారు మమ్మల్ని పిలిచినందుకు ఆవిడ కూడా థ్యాంక్స్ చెప్తున్నారు సందర్భంగా. మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ మీకే కనపడుతుంది, దెన్ యూ డోంట్ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అనుకుంటే ఇంకో 2-3 ఇయర్స్ కైనా చేయగలుగుతానేమో. మీ అంత కాకపోయినా మీలో ఒక 10% అయితే చాలే. అయ్యో, డోంట్ కీప్ స్మాలర్ గోల్స్, ఐ మీన్ స్మాలర్ గోల్స్ బట్ మెనీ గోల్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచం నుంచి వచ్చిన ఇన్ఫ్లుయెన్సెస్ కోసం నిజంగా అందరికి సరిపోయేటట్టు అన్ని ఆన్సర్లు ఇచ్చారు. అన్ని ఆన్సర్స్ నాకు ఒక ఆన్సర్ మాత్రం చాలా నచ్చింది. ఒక అతను నాన్ వెజ్ ఉండకూడదు అంటే మాత్రం ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి బాడీ వాళ్ళది, నిజంగా అంత గట్టి కోరుకోకు, ఫ్యూచర్లో నాన్ వెజిటేరియన్స్ వర్సెస్ వెజిటేరియన్ గొడవలు అవుతాయి అన్నారు. సో డెఫినెట్గా అది కోరిక కోరుకోకండి, ఎవరి లైఫ్ వాళ్ళది, సో నో ప్రాబ్లం చెప్పారు. సో ఇక్కడి నుంచి ఈషా ఫౌండేషన్ నుంచి హైదరాబాద్ వెళ్ళగానే ఫస్ట్ నాటుకోడి పులుసు. మీ లైఫ్ నీకు ఉపయోగపడాలి, మీ చుట్టూరు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్టు ఉంచండి అని చెప్పేసి అన్నారు. పర్ఫెక్ట్గా చెప్పారు, సూపర్గా.
ఆస్ట్రాలజీనా కర్మ సిద్ధాంతమా అంటే యాక్చువల్లీ ఆస్ట్రాలజీని నమ్మద్దు, అలానే ఆస్ట్రాలజీని నమ్మితే నష్టమేం లేదు. ఆస్ట్రాలజీ వల్ల మంచి కదా జరిగేది, మనకు నచ్చింది చేయండి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి నష్టం చేయొద్దు. అది యాక్చువల్లీ అంటే బై లక్కో ఏమో మనకు తెలియదు, కానీ మనం అట్లనే ఉంటాము. టైగర్ పార్క్ వచ్చామన్నమాట. మమ్మల్ని టైగర్ పార్క్లో టైగర్లని, ఎందుకంటే మమ్మల్ని చూసి వీళ్ళేదో తేడా అని అనుకున్నారట వాళ్ళు. ఇవాళ మనందరికీ ముద్దలతో చంపేయబోతుంది, నాకు అర్థమైంది. నన్ను నేను చూసుకుందామని వచ్చాను, చూడండి ఎంత యాక్టివ్గా తిరుగుతున్నాను అక్కడ.